हेलो फ्रेंड्स, वेलकम टू मिकीज़ वर्ल्ड। ई रोज मीकु नेनु ओक स्वीट चेयबोतुन्नानंडी। स्वीट चाला टेस्टीगा उंटुंदी। सो दीनि कोसमु एदी इंट्लो बयट नुंचि तीसुकुरान अवसरं लेदु, अन्नी इंट्लो उन्न वस्तु। सो मुंदुगा नेनु चेयबोये रेसिपी इक्कड बेसन लड्डू अंडी, शनिगपिंडी लड्डू अंटारु। सो ई शनिगपिंडी लड्डू एंतो रुचिगा उंटुंदी, एंतो हेल्दी कूडा। सो मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दां मनम। सो वन बौल की శనగపిండి తీసుకున్నాను ఇక్కడ, అలాగే కొద్దిగా చక్కెర, కొద్దిగా నెయ్యి, అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ లైక్ క్యాషూ తీసుకున్నాను, జీడిపప్పు, ఆల్మండ్స్, బాదం పప్పు, కొద్దిగా పిస్తాషియో పిస్తా పప్పు తీసుకున్నాను. ఇక్కడ నేను ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని అందులో నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటాను. నెయ్యి బాగా కాగిపోయింది. సో ఇందులో నేను శనగపిండి వేసి లైట్గా ఫ్రై చేస్తాను. మనం నెయ్యిలో శనగపిండి వేసుకున్నానండి. సో ఈ శనగపిండిని బాగా స్లిమ్ ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఈజీగా ఫ్రై చేయాలండి, ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది పిండి. సో ఇది పోవాలంటే అట్లీస్ట్ ఒక నేను చక్కెరను మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా, క్యాషూ, పిస్తా, బాదంని కూడా ఒకసారి మిక్సీకి వేసుకున్నానండి. చూడొచ్చు మనకు బేసన్ పిండి వేసింది, నెయ్యిలో బాగా వేగిపోయింది. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ నెయ్యి కూడా బాగా బయటికి వచ్చేస్తూ ఉంది. సో ఇది మనము స్టవ్ ఆఫ్, నేను అప్పుడే కలిపెట్టుకున్న శనగపిండి ఉంటుంది. సో ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకున్నానండి. శనగపిండి బాగా వేగి నెయ్యి బాగా బయటకు వచ్చేస్తూ ఉంది. సో దీన్ని మనం కొద్దిసేపు ఆరనివ్వాలి, చల్లగా అయ్యేంతవరకు పెట్టకూడదు. చూడొచ్చు మనకు శనగపిండి బాగా చల్లగా అయింది. సో ఇందులో నేను కొద్దిగా చక్కెర వేసుకొని ఉంటలుగా కలుపుకుంటానండి. అప్పుడే నేను డ్రై ఫ్రూట్స్ని పౌడర్ లాగా చేసుకున్నాను, అది కూడా కొద్దిగా మిక్స్ చేసుకుంటాను. సో అంతా కలిపి మనం ఇప్పుడు దీన్ని వచ్చు. మనకి ఎంతో టేస్టీ శనగపిండి లడ్డు రెడీ అయిపోయిందండి, బేసన్ లడ్డు. సో ఎంతో టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది. జస్ట్ క్యాష్యూతో అండ్ బాదంతో నేను గార్నిష్ చేసుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, ఏవి బయటకు వెళ్ళి కొత్తగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఈ లాక్డౌన్లో మనము దీన్ని ట్రై చేసి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.